అంటే ఒక సినిమా ఇప్పుడు నేను ఒక యంగ్ హీరోగా మాట్లాడతానండి, నాకు తెలిసి ఈరోజు నేను మాట్లాడచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంతకుముందు నా ఒకటి రెండు సినిమాలలో మీరు అందరూ ఏదైనా రిజల్ట్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే, అరే నేను చేసిన సినిమా కొంచెం అటు ఇటు లేదులే అని చెప్పి. ఈ సినిమాకి నిజంగా ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు, మీడియా దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరు అది ఇది. కానీ ఎందుకో కొన్ని బ్యాచ్లు తయారవుతున్నాయండి, అది ఎక్కడి నుంచో తెలియట్లేదు. అరే ఆ ట్విట్టర్ ఓపెన్ చేస్తే కొన్ని బ్యాచ్లు తయారవుతున్నాయి, బ్యాచ్లు ఎక్కడని చూస్తే ఓపెన్ చేసి చూస్తే ఎవడో సిద్ధార్థ్ సింగ్ అని ఉంటాడు, వాడెవడో పూణే నుంచి మెసేజ్ పెడతాడు, రే నీ సినిమా బాగాలేదురాని. పూణే వాడు నా సినిమా ఎందుకు చూస్తాడండి వాడు? అసలు పూణే వాడు నా సినిమా ఎందుకు చూస్తాడు? కిరణ్ అబ్బోరం అనేవాడికి పూణేలో మొహమేలా తెలుస్తుంది నాకు అర్థం కాదు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఒరేవాడమ్మ సారీ, ఇంతకుముందు చేసిన సినిమా ఒకటి రెండు బాగాలేదు, ఓకే ఏదో వేసుకున్నారు, ఏదో రెండు సినిమాలు రే బాగాలేవురా సీన్లు అన్నారు వేసుకున్నారు. ఈసారి పర్టికులర్గా వీళ్ళ దగ్గర నుంచి ఏమీ రాగడదని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి 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 సీన్లు తప్ప సినిమాలో ఏమీ లేవు. దానికి కూడా ఎవడెవడు ఒక ప్రియాంక సింగ్ అంటారు, సిద్ధార్థ సింగ్ అంటారు, ఎవడో పేర్లు రాని పేర్లు మొత్తం అంతా మా ఊళ్ళో చూపిస్తున్నారు. ఓ బ్రో కొంతమంది ఏదో బాగాలేదంటున్నారు బ్రో సినిమా అంటే, ఎవరో ఒకసారి చూపిండి ఎందుకు బాగాలేదని చూస్తే వాడు ఇక్కడోడు కాదు. ఏం వస్తుందన్న మీకు నాకు అర్థం కాగలుగుతా? ప్రశాంతంగా మంచి సినిమాలు ఉంటే సపోర్ట్ చేయండి, అందరూ చాలా బాగుందంటున్నారు. మనల్ని మనం సపోర్ట్ చేసుకొని పైకి వెళ్ళకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఆడెవడికో 50,000 ఇస్తే వాడెవడో వేస్తాడు అక్కడి నుంచి, అరే బాగాలేదురా అని ఎవడో చూస్తాడు, దాన్ని బట్టి ఇంకోటి యాంప్లిఫై అవుతాడు. ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మాలాంటి యంగ్ హీరోలు ఎలా ఎదుగుతామన్నా మీరే అంటారు మళ్ళీ. అరే యంగ్ హీరోల్ని ఇండస్ట్రీలో ఏదో నెపోటిజం అంటారు ఎదగని. అరే నెపోటిజం ఇక్కడోళ్ళు ఏం చేయరు, మీరే చేస్తారు. నాలాంటి వాళ్ళు వస్తారు, నాలాంటి వాళ్ళని ఇక్కడ వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, ఎదగాలని అంటారు. ఆ పక్క ఉండే వాళ్ళు ఏంటి అంటే, వీడు ఎందుకు ఎదుగుతున్నాడు అని చెప్పి వరుస పెట్టి కూలో మొత్తం అంతా వేసుకొని నిద్ర లేచినప్పటి నుంచి నా సినిమా రిలీజ్ కోసం మా అమ్మ నాన్నగడ అంత వెయిట్ చేయరాము. మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, అబ్బా ఏం చేయాలరా, ఏం వేసుకోవాలరా దొరు. నేను ట్వీట్ చూస్తే వాడు ఓపెనింగ్ మళ్ళీ ఈ సినిమాకి వేసాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు రా వీడు అని. ఇప్పుడు ఏంది కొంచెమన్నా ఇది ఉండద్దు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనతో నేను కంపారిజనా? నేను వేసుకున్నానా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళ స్టార్డమ్ ఎంత, వాళ్ళ కష్టం ఎంత, బొచ్చు నిన్న లేక మొన్న వచ్చాను నేను. ఇంకా కష్టపడతానా, మంచి సినిమాలు చేస్తా, ఎదుగుతా, ఎందుకు మీకెందుకు అంత తొందర? నాకే లేదు అర్థం కావట్లే అన్న, ప్లీజ్ మీరు ఇంటికి పంపించేయాలన్నా నేను వెళ్ళను, నేను ఇన్నే ఉంటా. మీరు నన్ను కష్టపడి మీరు ఎంత లావుదాం అనుకున్నా సరే నేను పైకి వెళ్తాను తప్ప నాకు పోవడానికి ఏం లేదన్నా. మీరు ఏం చేసుకున్నా నాకు పోవడానికి లేదు. ఏదో జాబ్ 70,000 జాబ్ దగ్గర నుంచి ఇడదాకా వచ్చా, ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం అనుకున్నా చూసుకున్నా వెరీ హ్యాపీ. నాకేడా నన్ను మీరు గింజిన కింద వేసి నాకే కింద నుంచి కొట్టినా నాకు పోవడానికి ఏమీ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్కసారి నేను చూడాలనుకున్నా చూసుకున్నా, కష్టపడి నాకు వచ్చిన అవకాశాన్ని ఇంకో 100 మందికి అవకాశం రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నా, కష్టపడుతున్నా. ఓన్లీ థింగ్, ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సినిమా యంగ్ హీరో మీద ఇక్కడ ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు, ఓకే ఈ సినిమాకి 3 రోజుల డబ్బులు వచ్చింది వెరీ హ్యాపీ, అంతా హ్యాపీ. కానీ చాలామంది నాలాంటి హీరోలు అందరికీ చెప్తున్నా, అంటే మేమందరం ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, మంచి సినిమాలు చేయాలి, మంచి ప్రయత్నాలు చేస్తాం. నిద్ర లేచినప్పటి నుంచి అదేదో ట్విట్టర్ ఉందని చెప్పి బూత్ పంచాయతీలో పెట్టుకుని నిద్ర లేచినప్పటి నుంచి ఎందుకన్నా దాన్ని కొడతారు? దాన్ని వదిలేయండి, ఏదో మా సినిమా బాగుంటే చూస్తారు, లేదు మీకేమైనా మంచి మాట అనిపించింది. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే, మంచి సినిమా చేసామని, లేకపోతే ఇప్పుడు కూడా చెప్పను నాకు రైట్ లేదనుకుంటాను. వినరో భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా, మంచి మాటలు చెప్పాం, దాని గురించి కూడా మీరు లేకపోతే దయచేసి ఆ సినిమా చెప్పినట్టు బాగుండడం అంటే మనం బాగుండడం కాదు, మన పక్కన వాళ్ళతో బాగుంటే మనం చాలా బాగుంటాం. మన పక్కన వాళ్ళతో మనం బాగున్నాం ప్రపంచం అంతా చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది ప్రపంచం. ఒకసారి ప్రయత్నించండి, పక్కన వాళ్ళతో బాగుండండి, పక్కనోడి గెలకున్నా గెలకన్నా ఉండండి. పక్కనోడి గురించి ఏం అవసరం మీకు నాకు అర్థం కాగలుగుతా? వాడి బాధలు ఏదో వాడు పడతాడు, కష్టాలు ఏదో వాడు పడతాడు. దయచేసి నా సినిమానే కాదు, అంటే ఓకే వినరో భాగ్యం విష్ణు కథ చాలా బాగా సపోర్ట్ చేశారు, వెరీ హ్యాపీ. నాకు ఎప్పుడు రాని అదే చెప్పాను కదా, రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో, చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి, అతి తక్కువ టైంలోనే బ్రేక్ ఈవెన్ అయింది. మళ్ళీ ఇదొక బాధ సార్ మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకు సార్ మీరు చెప్పారు కాదు జరిపింది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లేకపోతే కిరణ్ అబ్బోరం సినిమా 15 కోట్లకి వెళ్ళిందంటే వాడి కలెక్షన్లు 6 కోట్లు వచ్చి ఎలా బ్రేక్ అయిన వద్దని ఫ్లాప్ కింద రాస్తారు సార్. నా లాస్ట్ సినిమా అలాగే అయింది సార్, అందుకే చెప్తున్నాను సార్. సంబంధమే సినిమాకి పెట్టిన డబ్బులు ఎంత సార్? 3 కోట్ల సినిమా, దానికి ఎంత మొత్తం అన్ని బిజినెస్లు కలిపి 12 కోట్లు వస్తే దాన్ని కూడా మీరు యావరేజ్ అని దాన్ని అలా పోర్ట్రే చేశారు. దయచేసి ఎవరైనా నెంబర్స్ రాస్తారు కదండి, వాళ్ళకి సార్ చెప్పారు అలాగే నెంబర్స్ రాయండి, ఎందుకంటే ఇవి కెరియర్లు, మీరు ఎట్టబడితే అటు రిప్రజెంట్ చేయొద్దండి. ఐ రిక్వెస్ట్ విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. అంతే అండి, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. వినరో భాగ్యం విష్ణు కథని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు, ఈ సినిమాని ఇంతగా ప్రేమించినందుకు, ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఫ్యామిలీస్ మిస్ అవ్వద్దండమ్మా ఈ సినిమా. చాలా సినిమాలు కొన్ని, అంటే నేను నా సినిమా ఎప్పుడు నేను చెప్పలేదు, నా సినిమా ఇప్పటి వరకు
ఇది అద్భుతమైన సినిమా మీరు పరిగెత్తాలని చూడండి చూడండి నేను ఎప్పుడు చెప్పలేదు చాలా మంచి సినిమా చేశాం మీరు కంటెంట్ చూడండి మీకు నచ్చితే వెళ్ళండి అని చెప్పాను ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నానమ్మా నేను వినరో భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా మీ ఫ్యామిలీ అందరితో మీ పిల్లల్ని తీసుకొని థియేటర్కి వెళ్ళండి చాలా మంచి మాటలు వింటారు ఏం చెప్పామండి దేశం గురించి చెప్పాం మన కుటుంబం గురించి చెప్పాం ఉండాల్సిన విధానం గురించి కానీ క్యారెక్టరేషన్ గురించి కానీ చాలా చెప్పాం మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సినిమా మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి అండ్ చూసి ఇంత బాగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ